బయట చూస్తే తీవ్రమైన ఎండలు అయినా కూడా ఏమాత్రం కూడా ఖాతరి చేయని చిరునవ్వులు ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి నా చిట్టి పిల్లలకు కూడా అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా ముందుగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటా ఉన్నాయి. బడి గంట మోవక ముందే బడికి వెళ్ళే పిల్లలకందరికీ కూడా వారికి ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈ రోజే మ్రోగిస్తా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు స్కూళ్ళు తెరవగానే పుస్తకాల కోసం యూనిఫామ్ కోసం పుస్తకాల కోసం యూనిఫామ్ల కోసం ఇలాంటి వాటి కోసం ఏ ఒక్క పాప కానీ ఏ ఒక్క బాబు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో వరుసగా నాలుగవ ఏడాది కూడా ఈ జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమం ప్రతి ప్రభుత్వ స్కూల్లోనూ ప్రతి ఎయిడెడ్ స్కూల్లోనూ ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతా ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యా కానుక కిట్ను ఈరోజు ఇవ్వనుంది. పిల్లలందరూ కూడా చక్కగా కనిపించాలి అని యూనిఫామ్ డిజైన్లో కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన మార్పులు కూడా తీసుకొచ్చాం. పుస్తకాల బ్యాగును కూడా నేటి సంవత్సరం వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగ్ సైజును కూడా పెంచడం జరిగింది. మరింత మెరుగైన బ్యాగును కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరింత మెరుగైన షూస్ కూడా ఈ సంవత్సరం ఇంకా మెరుగైన షూస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ను కూడా మరింత మెరుగుపరుస్తూ ఈ సంవత్సరం ఇంకా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కానుక కిట్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ప్రతి పిల్లాడు కూడా చిన్నపిల్లలు వీళ్ళు ఓటర్లు కాదు వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న పరిస్థితి గతం. కానీ ఈరోజు ఆ పిల్లల జగన్ మామ ప్రభుత్వంలో ఈరోజు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఈరోజు విద్యా కానుక పండుగ కార్యక్రమంలో ప్రతి స్కూల్లోనూ కూడా మంత్రులు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్యేలు పాలు పంచుకుంటారు, ఎమ్మెల్సీలు పాలు పంచుకుంటారు, ఎంపీలు పాలు పంచుకుంటారు, ప్రజాప్రతినిధులు అంతా కూడా పిల్లలతో పాలు పంచుకునే ఒక గొప్ప వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నుంచి ఈ విద్యా కానుక కిట్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీనికి అయ్యే ఖర్చు అక్షరాల 1042 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు మన పిల్లలందరికీ కూడా
మంచి చేయడానికి వాళ్ళ మేనమామ ముందుకు వస్తాడు. అక్షరాల 43,10,000 మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ అక్షరాల ఒక్కొక్క కిట్టు ఈ స్కూల్ బ్యాగ్ అయితేనేమి, ఈ స్కూల్ బ్యాగ్ తో పాటు ఇచ్చే యూనిఫామ్స్ అయితేనేమి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, షూస్ అయితేనేమి, బెల్ట్ అయితేనేమి, ఇంకా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూస్తే ఈ విద్యా కానుక కిట్టు ఒక్కొక్క పిల్లాడికి ఇచ్చే ఈ కిట్టు అక్షరాల 2,400 రూపాయలు ఒక్కొక్క కిట్టు ఖర్చు చేసి ప్రతి పిల్లాడికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పడానికి ఆ పిల్లల తల్లులందరికీ కూడా ఒక మంచి అన్నయ్యగా ఈ విషయాన్ని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక్క విద్యా కానుక అన్న ఒక్క పథకం మీదనే ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల 3,366 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ విద్యా కానుక అన్న ఒకే ఒక్క పథకం మీద చేసిన ఖర్చు ఇది. ఈ సందర్భంగానే విద్యా వ్యవస్థలో మనందరి ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి మరికొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలి. పాఠశాల స్థాయి నుంచే పేద పిల్లలకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలి అని చెప్పి ఆలోచనలు చేయడం జరిగింది. మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి, కానీ తక్కువగా చూడబడే పరిస్థితిలో మన పిల్లలు ఉండకూడదు అని చెప్పి అడుగులు వేయడం జరిగింది. మన పిల్లలకు ఎక్కడైనా కూడా ఎదిగేందుకు వీలుగా టోఫల్ పరీక్షలకు వారందరినీ కూడా సిద్ధం చేసే కార్యక్రమం నుంచి మొదలవుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్థ ETS ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రిన్స్టన్స్ తో ఈ ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ప్రిన్స్టన్లోని టోఫుల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ మన పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టోఫుల్ అనే పరీక్ష పిల్లలందరినీ కూడా తయారు చేస్తూ తరఫీదిస్తూ పోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు టోఫుల్ ప్రైమరీ అని చెప్పి, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు టోఫుల్ జూనియర్ అని చెప్పి ఈ 2 పరీక్షలు కూడా నిర్వహించి వారికి టోఫుల్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ కూడా ఇవ్వబడుతుంది. తద్వారా ఇంగ్లీష్ వినటమే కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడటం, అమెరికన్ యాక్సెంటే కాకుండా మన పిల్లలు ఇక గొప్పగా మాట్లాడే పరిస్థితి డైలెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ వినడమే కాకుండా ఇంగ్లీష్ మాట్లాడడంలో కూడా వీరికి ఇదన్నీ కూడా తీసుకొని వచ్చే కార్యక్రమంలో టోఫుల్ను కూడా ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెడతా ఉన్నాము అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా, ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ ప్రతిభ చూపించిన గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి జిల్లాలోనూ ఒక గవర్నమెంట్ హై స్కూలు, ప్రతి జిల్లాకు ఒక ప్రైమరీ స్కూలు, వెరసి 26 జిల్లాలోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లీష్ నేర్పించే ఈ టీచర్లను వాళ్ళందరినీ కూడా స్ఫూర్తినిస్తూ వాళ్ళందరికీ కూడా మరింత మెరుగైన ఓరియంటేషన్ కోసం వారిని ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపించడం కూడా జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలి అని అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న
మార్పులన్నింటిని కూడా అధ్యయనం చేసి మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలకు అందరికన్నా ముందడుగులో వాళ్ళు ఉండాలి అని చెప్పి రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్ డేటా అనలిటిక్స్ తో మొదలు చాట్ జీపీటీ వరకు కూడా వీటినన్నింటినీ కూడా మన సిలబస్లోకి ఎలా అనుసంధానం చేయగలగాలి, ఎలా అనుసంధానం చేసి మన పిల్లలను ముందు వరుసలో నిలబెట్టగలుగుతాము అని చెప్పి అధ్యయనం చేయడానికి వేగంగా కూడా ఆలోచనలు చేస్తూ ఉన్నాము అని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు విద్యారంగంలో విపరీతమైన మార్పులు ఈరోజు మన కళ్ళ ఎదుటినే కనిపించేట్టుగా ఈ 4 సంవత్సరాల కాలంలో తీసుకొచ్చాం. ఇప్పటికే మనబడి నాడు నేడు కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ బడులన్నీ కూడా రూపురేఖలన్నీ కూడా మారుతూ మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ స్కూళ్లలో ఈరోజు అమలవుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అని చెప్పడానికి ఇంకా గర్వపడతా ఉన్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి 3వ తరగతి నుంచి ఏకంగా సబ్జెక్ట్ టీచర్స్నే ఈరోజు మన గవర్నమెంట్ బడులలో ఉండేట్టుగా ఈరోజు అడుగులు పడ్డాయి అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 4వ తరగతి నుంచి మన కరికులంకు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ను తీసుకొచ్చి గవర్నమెంట్ బడి పిల్లలందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు రోజుకొక మెనూతో పౌష్టిక ఆహారంగా స్కూల్స్ లో గోరుముద్ద ఇస్తా ఉన్నాం, అంగన్వాడీస్ లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 75% హాజరు కంపల్సరీ చేస్తూ 75% హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలోనే జరిగిస్తూ జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా పిల్లల్ని బడికి పంపించే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ ఒక్క అమ్మఒడి అనే కార్యక్రమానికి మాత్రమే అక్షరాల 19,674 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. 8వ తరగతి పిల్లలకు ఆఫ్లైన్ లో కూడా పనిచేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్ తో ట్యాబులు పంపిణీ చేశాం. పిల్లలతో పాటు టీచర్లకు కూడా ఈ ట్యాబులు ఇవ్వడం జరిగింది. అక్షరాల 518,740 ట్యాబులు 685 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 సంవత్సరం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజున డిసెంబర్ 21న మళ్ళీ 8వ తరగతి పిల్లలకు మళ్ళీ ట్యాబులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా సంతోషంగా చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో నాడు నేడు అనే కార్యక్రమం చేస్తూ నాడు నేడు అయిపోయిన స్కూల్స్లో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ తీసుకొస్తా ఉన్నాం. డిజిటల్ బోధన పిల్లలకందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చదువులు సులభంగా అర్థమయ్యే విధంగా చేయడం కోసం అందుబాటులోకి తీసుకొని వస్తా ఉన్నాం. నేడు పూర్తయిపోయిన 15,700 ఆరవ తరగతి ఆ పై
ఆరవ తరగతి పైన ఉన్న ప్రతి క్లాస్ రూమ్స్ అన్ని కూడా ఆరవ తరగతి నుంచి దాదాపుగా 30,230 క్లాస్ రూములు అన్నింటిలోనూ కూడా డిజిటల్ బోధనను ఈ జూలై 12వ తారీఖున ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను. అదిగో ఎదురుగా కనిపిస్తా ఉన్నాయి ఐఎఫ్పి ప్యానెల్స్, డిజిటల్ బోర్డ్స్. కాసేపటి కింద నేనే ఇదే కొసూరు స్కూల్లో, హై స్కూల్లో వెళ్ళి చూడటం జరిగింది. ఈ డిజిటల్ బోర్డ్స్ ఇక ప్రతి క్లాస్ రూమ్లోనూ ఉంటాయి ఆరవ తరగతి నుంచి పైన. రెండో ఫేజ్లో మరో 22,000 స్కూళ్లలో, యూనిక్ స్కూల్స్ మరో 16,000. ఈ రెండో ఫేజ్లో జరుగుతా ఉన్న ఈ యూనిక్ స్కూల్స్ లో ఉన్న ఈ 16,000 స్కూల్స్ లో కూడా ఈ డిసెంబర్ 21వ తారీఖున మరో 31,700 ఐఎఫ్పి ప్యానెల్స్ ను కూడా బిగించడం జరుగుతుంది. దీనితో ఈ డిసెంబర్ 21వ తారీఖు కల్లా నాడు నేడు కింద ఫేజ్ 1 ఫేజ్ 2 పూర్తి చేసుకున్న దాదాపుగా 33,000 స్కూల్స్ లో ఆరవ తరగతి, ఆ తర్వాత పైనున్న క్లాస్ రూమ్లన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ బోధన వైపు అడుగులు వేయడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఆడపిల్లలకు మరింత అండగా నిలుస్తూ బడులల్లో అంతా నాడు నేడు కార్యక్రమం చేయడమే కాకుండా బడులల్లో టాయిలెట్ల నిర్మాణంతో పాటు వాటి మెయింటెనెన్స్ కూడా ప్రత్యేక ధ్యాస పెట్టి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ అని, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఇవి కూడా తీసుకొని వచ్చి టాయిలెట్స్ మెయింటెనెన్స్ మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టడం జరిగింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. బడికి వెళ్ళే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదు అన్న సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ పథకం కూడా అమలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగులోనూ కూడా నిశితంగా పరిశీలించి గమనించి ఆ ప్రతి అడుగులోనూ కూడా వాళ్ళు సక్సెస్ కావాలి అని చెప్పి అడుగులు వేయిస్తా ఉన్నా మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా హైయర్ ఎడ్యుకేషన్ లో కూడా మార్పులు తీసుకొచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది, ఎంతమందిని చదివించినా సరే సంవత్సరంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యాదీవెన కింద నగదు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది. ఒక్క జగనన్న విద్యాదీవెన అనే ఒకే ఒక్క పథకంతో, పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్మెంట్ అనే ఈ ఒకే ఒక్క పథకంతో అక్షరాలా ఇప్పటి వరకు మన ప్రభుత్వం ఖర్చు చేసినది ఈ ఒక్క ప్రభుత్వం ఒక్క పథకం కొరకు 10,636 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పిల్లలందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి పెద్ద చదువులు చదివేటప్పుడు వాళ్ళ భోజనం ఖర్చుల కోసం, వాళ్ళ వసతి ఖర్చుల కోసం పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఆ తల్లిదండ్రులు అంతకన్నా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఆ పిల్లలందరి కోసం కూడా ఒక్కొక్క పిల్లాడికి సంవత్సరానికి 10,000 నుంచి 20,000 వరకు ఖర్చు చేస్తూ జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చాం. ఇప్పటి వరకు ఆ పథకానికి అక్షరాల 4,275 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. మన పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా మన పిల్లలు నిలబడాలని చెప్పి తపన తాపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీలలో ఏ పిల్లాడికైనా కూడా సీటు వచ్చినా కూడా 1,25,00,000 వరకైనా సరే పర్వాలేదు, ఆ పిల్లలందరికీ కూడా పూర్తిగా ఉచితంగా మీ జగన్ మామయ్య చదివిస్తాడు అని చెప్పి సందర్భంగా తెలియజెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు టాప్ యూనివర్సిటీస్ లో మన పిల్లలు అక్షరాల 213 మంది పిల్లలు ఈరోజు మన పిల్లలు టాప్ 50 యూనివర్సిటీస్ లో ఈరోజు చదువుతా ఉన్నారు. ఇంతవరకు
జగనన్న విదేశీ దీవెన అనే ఈ పథకానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అడుగులు వేగంగా ముందుకు పడతా ఉన్నాయి అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా కళ్యాణమస్తు షాదీ తుఫాన్ చెప్పి మరో పథకాన్ని తీసుకొచ్చు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా వధూవరులకిద్దరికీ కూడా 10th క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చు దీనివల్ల ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలను చదివించడానికి ప్రేరణ పొందుతారు అని చెప్పి ఆశిస్తూ కళ్యాణమస్తు షాదీ తుఫా అన్న పథకంతో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు కూడా ముందుకు వేయడం జరిగింది ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈ పథకాల కోసమే విద్యారంగం మీద మనం చేసిన ఖర్చుంతో తెలుసా కేవలం ఈ పథకాల కోసమే ఈ నాలుగు సంవత్సరాలలో విద్యారంగం మీద మనం చేసిన ఖర్చు మన పిల్లల మీద మనం చేసిన ఖర్చు అక్షరాల 60,329 కోట్లు అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా కేవలం ఈ పథకాల మీద మాత్రమే చేసిన ఖర్చు 60,329 కోట్ల రూపాయలు అంటే ఎంతగా మీ చదువుల గురించి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడుగా మీ పిల్లల భవిష్యత్ కొరకు ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తా ఉన్నాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంలో